కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గంగవరం నారాయణ శర్మ, గంగవరం ఆంజనేయ శర్మ, సతీష్ పాండే ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామికి సింధూర పూజలు, ప్రీతికరమైన వివిధ రకాల పండ్లతో, జిల్లేడు పూలతో, తామలపాకులు, వాడలతో అందంగా అలంకరించారు. ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, కోశాధికారి సాయిరెడ్డి, పెంటయ్య, లింగంరాజు, గంభీర్రావు, శ్రీనివాస్, భాస్కర్, సందీప్, ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ శారదామాత దేవాలయంను దినదిన అభివృద్ధి చెందుతుందని భక్తులు కోరుకుంటే వెంటనే నెరవేర్చగల మహిమగల దేవుడు శ్రీ అభయాంజనేయ స్వామి అన్నారు. అందుకే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. ఇందులో ఈ మధ్యనే కరుణాకరెడ్డి గారు అనే అతను మన 5 లక్షల రూపాయలు ఇచ్చి కళాశాలలు నిర్మించడానికి ముందుకు వచ్చారు. తర్వాత ఇప్పుడు ఇందాక విన్నట్టు ఏంటంటే ఆ నవగ్రహ మండపం పైన కళాశాల ఒక భక్తులు నిజంగా అద్భుతంగా ముందుకు వస్తున్నారు. తర్వాత ఎవరైనా ఏదన్నా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది అనే నమ్మకంతో రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరము మా శాయశక్తుల చేయడానికి ప్రయత్నం చేస్తాము. అందరి సహకారం కోరికే ఎక్కువ జయంతి హనుమాన్ విజయోత్సవ సభను సుమారుగా ఈ దేవాలయంలో 15 నుంచి 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా ప్రతి సంవత్సరం అతివైభవంగా ఘనంగా కాళీవాసులు అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ విజయోత్సవం ఏర్పాటు చేసుకుని అందదాన కార్యక్రమంగా జయంతి కాళీవాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఈ తెరపల్లి వాళ్ళు సుమారు 500 నుంచి 1000 ప్రతి సంవత్సరం ఈ రకమే అందాన్ని జరుగుతుంది. పూజ కార్యక్రమం కూడా చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. మరి ఇక్కడ భక్త బృందం కూడా బాగా సహకరిస్తుంది. మిగతా వాళ్ళు కూడా కాలనీ నివాసులు కూడా ఎంతో సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మేము ఈ రోజున కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత ఘనంగా జరుగుతుంది అంటే మరి మన అధ్యక్షుడు మహిపాలరెడ్డి సార్ గారు, మరి కౌన్సిలర్ కూడా ఉన్నారు ఇక్కడ, మరి సాయిరెడ్డి కూడా కోశాధికారి ఉన్నాడు. మరి వీళ్ళందరి సహకారంతో మరి దినదినం మంచినే జరుపుకుంటున్నాము. మరి ఇంకా 24వ వార్డు ప్రజలతో అట్లాగే ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ దేవాలయ అభివృద్ధి కమిటీ, అట్లాగే కాలనీ ప్రజలందరూ కూడా కృషి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాము. దినదిన ప్రవర్తమానంగా భక్తులు ఎంతో అధిక సంఖ్యలో వచ్చి అనుకున్న కోరికలు నెరవేరుతూ, ఇవాళ అనుకుంటే రేపే నెరవేరుతున్నాయి కాబట్టి మళ్ళీ సంవత్సరానికి వాళ్ళు అనుకున్న ఎన్నో తప్పకుండా దీవించి చేస్తుండే హనుమంతుడు కాబట్టి జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శంకర జయంతి, వసంత పంచమి అనుకోని బంధించి 10 మంది చూయించి తరింపజేయండి. ఈ యొక్క అద్భుతమైన దర్శనం మనకు ఎప్పుడు దొరకదు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు, లోకా సమస్త సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియేణ బుద్ధ్యా మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. కొడుకు కూడా వచ్చి
ఇంద్రుడు ఇతను భయంకరమైన తప్పు చేసినాడు కనుక ఇంద్రుడికి శిక్ష పడాలి అని ఉద్దేశం చేత ప్రపంచంలో ఉండే ఇంకేముంది ప్రతి ప్రాణి వాణుకు లేకుండా ఉక్కిరి ఉక్కిరి కొట్టుకుంటున్నారు. దేవతలకు కూడా అదే కట్టుబట్టింది, ఏమైంది ఏమైంది అని అందరూ ఆలోచించి బ్రహ్మదేవుడు దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు చూచి ఓ ఇలా జరిగిందని ఇలా జరిగింది అంటే అప్పుడు ఇంద్రుడు కూడా పరశాత్సవం వస్తావో తెలియదని అప్పుడు బ్రహ్మదేవుడు వరమిచ్చి వారిని లేపుతారు. లేపిన తర్వాత నేను కొట్టిన వజ్రాయుధం కూడా ఇది పేన్ చేయలేదు కనుక ఇక ముందు ముందు కూడా నా వజ్రాయుధం కూడా వీడి మీద ఏం పనిచేయదు అన్నాడు. మూర్చిన నారాయణాస్త్రం పనిచేయదు అన్నాడు. అంటే ఎవరు ఏ అస్త్రం వేసినా ఏ శస్త్రం వేసినా ఇక ఆంజనేయుడికి ఏమీ భయం లేదు, తావనేదే లేదు, నువ్వు చిరజీవిగా ఉంటావు అని వరం కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినాడు. వేడిని తాకకుండా చేస్తూ ఉండగా అతడు వెళ్ళిపోయి అతన్ని సూర్యుని మింగడానికి పోతాడు. అప్పుడు రాహు వస్తున్నాడు సూర్యుని మింగడానికి. ఆ రాహు చూసి భయపడి ఇంద్రుడితో మొత్తుకుంటాడు, ఇంద్ర నాకంటే ముందు ఎవడో వస్తున్నాడు గ్రహణం పట్టవలసింది ఇట్లయిందని ఇంద్రుడికి వస్తాడు. ఆ ఇంద్రుడు చూసి వీడెవడో సామాన్యుడు కాదు, ఇంత భయంకరమైనటువంటి ఒక సూర్య కిరణాలను తట్టుకొని రాగలుగుతున్నాడంటే వీడు సామాన్యుడు కాదని తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు చంపడానికి. కానీ వాడికి చావు లేదు. ఆ వజ్రాయుధం వచ్చి దౌడలకు తాకుతాయి, ఆ దౌడలు జారిపోతాయి. ఎందుకని ఆయన కనుక ఆయన అంజనేయుడు. సమయం పిల్లవాడు దాన్ని చూస్తే ఒక పండుగ